Hi friends, welcome to Aisha's Kitchen Vlogs. Andhra natukodi kura ela tayar cheyali ippudu chuddam. 1/2 kilo natukodi mukkalanu teesukoni shubhranga kadigi pakkan pettukovali. Rendu pedda size ullipayalanu cut chesukovali. Ippudu stove pai oka cooker pettukoni danlo 3-4 spoons oil vesukovali. Adi heat ayin tarvata cut chesi pettukunna ullipaya mukkalu vesukoni veyinchukovali. Ee vidhanga brown color vachin tarvata 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కలను వేసుకోవాలి. వీటిని అన్నింటినీ ఒకసారి మిక్స్ చేసుకొని దీనిలో 1/2 టీస్పూన్ పసుపు, 2 టీస్పూన్స్ కారం వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపై కుక్కర్ మూత పెట్టి చికెన్లోని వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూడండి, చికెన్లోని వాటర్ చాలా వరకు పోయింది. ఈ టైంలో మనం చికెన్ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ముక్క ఉడికే వరకు విజిల్స్ వేయించుకోవాలి. నాకు 4 విజిల్స్కి ఈ విధంగా ఉడికింది. ఇప్పుడు దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుని వీటిని అన్నింటినీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మసాలాలన్నీ ముక్కకు పట్టేంత వరకు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. దీనిలోని వాటర్ పోయి కూర దగ్గర పడే వరకు ఈ విధంగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీ అయిన నాటుకోడి కూర రెడీ అవుతుంది. చూసారా, కూర రెడీ. ఇప్పుడు దీన్ని మనం సర్వింగ్ బౌల్లో తీసుకొని రైస్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నాటుకోడి కూర రెడీ అయింది. మరి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.